ఇందులో ఖాతా నెంబర్ పట్టాదారు నేమ్ పట్టాదారు రిలేషన్ నేమ్ పట్టాదారు ఎక్షన్ ఈ మొత్తం అన్ని ఉండేదాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏం చేయాలంటే ఇక్కడ ఎల్బిఎం నెంబర్ ఉంది కదా, ఎల్బిఎం నెంబర్ కి కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలి. దాంట్లో హైలైట్ సింబల్స్ ఇంకా డూప్లికేట్ వాల్యూస్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఎందుకు డూప్లికేట్ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేస్తాం అనేసి సేమ్ ఎల్బిఎం ఒక రెండు సార్ ఇప్పుడు 1-1, 1-2 ఒక పక్కనే ఉంటుంది, కానీ మనం అది రెండు సబ్ డివిజన్స్ ఒక ఎల్పిఎం ఇచ్చింటాం సేమ్ క్లాసిఫికేషన్ కాబట్టి. అలాంటివన్నీ మనం ఒక సెల్ లోకి వేయాలి. దానికోసం కండిషన్ ఫార్మాటింగ్ అప్లై చేసి షార్ట్ బై కలర్ ఉంది, ఇక్కడ షార్ట్ బై కలర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇలా వచ్చేస్తాయి చూడండి. ఈ సేమ్ సర్వే నెంబర్, ఇది సేమ్ సబ్ డివిజన్, కానీ ఇక్కడ రెండు ఎల్పిఎంస్ వచ్చినాయి. ఇక్కడ రెండు ఎల్పిఎంస్ కాకుండా మనకి 9 ఐడీస్ ఎలా జనరేట్ చేస్తాం అంటే ఒక ఎల్పిఎం కి మాత్రమే జనరేట్ చేస్తాం. కాబట్టి మనం ఇవన్నీ ఒక దానికి మెర్జ్ చేసుకోవాలి. మెర్జ్ చేయడం ఎలా అంటే చూడండి, ఇది 109 ఎల్పిఎం ఉంది కదా, ఇది టోటల్ 13 పాయింట్, ఇది 1-3, దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేస్తాం. ఇక్కడ క్లిక్ బోర్డ్ పైన ఏమి ఎంట్రీ ఉండాలి కాపీ చేయనప్పుడు కాపీ ఇక్కడ సెలెక్ట్ చేస్తాం ఫస్ట్ సెల్, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్ములా బార్ లో ప్రేస్ చేస్తాం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ క్లియర్ ఎంట్రోల్ సి అడ్డ సెల్ సెలెక్ట్ చేస్తాం చేస్తాం. తర్వాత ఈ ఖాతా నెంబర్స్ కాఫీ ఫస్ట్ చేస్తాం, తర్వాత క్రియేట్ చేస్తాం సేమ్ ఇది కూడా అలాగే కాపీ చేస్తాం, ప్రతి సార్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి పేస్ట్ అవ్వడం ఎలా వచ్చేస్తాం పట్టదాన్ని. నెక్స్ట్ ఇక్కడ చేయాలి, నెక్స్ట్ కాపీ ఫస్ట్ సార్ సెలెక్ట్ చేస్తాం, తర్వాత పేస్ట్ చేస్తాం. తర్వాత ఈ ఎక్స్చేంజ్ కూడా సేమ్ అలాగే కాపీ చేస్తాం, ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి పేస్ట్ అన్నమాట. ఇలా ఇంకా ఈ రెండు ఈ మొత్తాన్ని అవసరం లేదు కదా, ఇవన్నీ డీల్ చేస్తాం. అట్లా మనం ఇక్కడ ఇలా మొత్తం జాయింట్ ఉన్నది పక్కపక్కన ఉన్న ఎల్పిఎంస్ ఇలా చేయాలి. ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసుకొని సేవ్ చేయాలి, సేవ్ చేసుకొని మనం 9 నోటీస్ అనేది వర్డ్ ఫార్మాట్ లో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిలింగ్స్ ఉంది కదా, మెయిలింగ్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ రిసిప్టెన్స్ దగ్గర యూజ్ యాన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంది కదా సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ ఎక్సెల్ అనేది 9 ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అక్కడ కాపీ ఆఫ్ 94 సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ షీట్ లో అది సెట్ పెట్టుకున్నా. అలా మీరు ఏ షీట్ లో 1 కానీ 2 కానీ ఇలా షీట్ నెంబర్ ఇచ్చింటాను దాంట్లో ఓకే కొట్టాం. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ విలేజ్ నేమ్ ఉంది కదా, విలేజ్ నేమ్ ఒకటేసారి ఈ విలేజ్ నేమ్ ఉన్న చోట అంతా మారిపోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇదని కదా సెలెక్ట్ చేసి కంట్రోల్ హెచ్ కొడితే ఇక్కడ విలేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ రీప్లేస్ విత్ ఉంది కదా, రీప్లేస్ అనేది ఏ విలేజ్ ఇక్కడ ఏ విలేజ్ అంటే అది ఏదో ఒక కొత్త పల్లి అనుకోండి, చేసి ఇక్కడ రీప్లేస్ ఆల్ కూడా ఇక్కడ 3 రీప్లేస్ ఓకే. నెక్స్ట్ క్లోజ్ ఇక్కడ మొత్తం ఉన్న చోట చేంజ్ అయిపోతాయి, అక్కడ ఆ నేమ్ తో ఉన్న చోట ఇంకా
మండల్ కూడా సేమ్ అలాగే. ఒకవేళ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మన పట్టాలను నేను ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఈ దీనిపైన ఒకసారి క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ మ్యాజిక్ ఫీల్డ్ ఉంది కదా, దాంట్లో మనం అదేంది పట్టాదారు కదా, నేను అది పట్టాదారు సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఇక్కడ పట్టాదారు రిలేషన్ ఇస్తాం. తర్వాత ఇక్కడ ఎల్పిఎన్ నెంబర్, ఎల్పిఎన్ నెంబర్ ఇస్తాం, సర్వే నెంబర్, నెక్స్ట్ సర్వే నెంబర్, సబ్డివిజన్ నెంబర్, నెక్స్ట్ ఫీవర్ ఎక్స్టెంట్ అంటే పట్టవారి ఎక్స్టెంట్, నెక్స్ట్ ఎక్స్టెంట్ ఎక్స్పర్టీసార్ ఏమంటే ఎల్బిఎం ఎక్స్టెంట్, రిమార్క్స్ ఏమంటే రిమార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటీస్ మనం ఇచ్చే తేదీని ఇక్కడ ఎంటర్ చేసుకోండి, లేదంటే ఇది సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ గ్యాప్ పెట్టుకోండి. మనం ఏ రోజు ఇస్తామో మనకు తెలియదు కాబట్టి గ్యాప్ పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ పట్టాదారు ఇక్కడ ఎల్బిఎం ఎల్బిఎం నెంబర్ ఇక్కడ వెళ్ళాలి. తర్వాత పట్టాదారు నేమ్, నెక్స్ట్ రిలేషన్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ ఖాతా నెంబర్ కదా, ఖాతా ఎందుకు ఖాతా నెంబర్ ఇస్తున్నాం అంటే మనం చెక్కింగ్ చేసుకునే కోసం. ఖాతా నెంబర్, ఖాతా నెంబర్ వచ్చి మొత్తం అన్ని వచ్చినాయి కదా ఆ పర్సన్, దానికోసం ఈ ఖాతా నెంబర్ ఇచ్చుకున్నాం నేను. మీకు అవసరం ఉపయోగించుకోండి లేదంటే లేదు. డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఆ ఖాతా నెంబర్ వైపు పెట్టుకొని చూసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎల్బిఎం నెంబర్స్ చాలా ఈజీగా ఉంటుందని ఖాతా నెంబర్ ఇచ్చాను. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ రిజల్ట్ ఉంది కదా, ప్రివ్యూ రిజల్ట్ కొట్టిన వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ పట్టాదారు నేమ్ ఉంది, ఇక్కడ ఎల్బిఎం నెంబర్ ఉంది, ఇక్కడ చేంజ్ చేయాలి పట్టాదారు నేమ్ కానీ. ఓకే పట్టాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ హస్బెండ్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఉంది, తర్వాత ఇక్కడ రిలేషన్ ఉన్నారు, ఓకే నెక్స్ట్ ఎల్బిఎం నెంబర్, ఓకే సర్వే నెంబర్ దగ్గర ఎల్బిఎం ఉంది, ఓకే పడతాం. నెక్స్ట్ పట్టాదారు ఎక్స్టెంట్ దగ్గర పట్టాదారు ఎక్స్టెంట్ ఇస్తాం, రీసార్ దగ్గర ఎల్బిఎం ఎక్స్టెంట్, ఓకే. నెక్స్ట్ రిమార్క్స్, రిమార్క్స్ ఏం లేదు, రిమార్క్స్ ఎంటర్ చేసుకోవాలి వచ్చింది. ఓకే పట్టాదారు నేను మాత్రం రిమార్క్స్ కావాలని పెట్టుకోండి. మీరు ఇక్కడ 1990s చేస్తాం కదా ఫార్మాట్, అప్పుడు ఫస్ట్ ఖాతా జనరేట్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడేమో 1 డిగ్రీ ఉంది, ఇక్కడ చూడడానికి చాలా డిగ్రీస్ ఉంటున్నాయి. ఇవి ఎలా పోవాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేసి ఫార్ములా రాసిన పను ఇస్తాను. ఇప్పుడు చేస్తాం ఒక పవర్ బ్రాకెట్స్ లో ఓపెన్ అయింది ఇక్కడ ఉంటుందా. చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనకి ఇక్కడ చేంజ్ కావాలి. ఇక్కడ చేంజ్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫార్ములా ఒక ఫార్ములా అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫార్ములా ఏమంటే ఇక్కడ చూడండి, డబుల్ కోర్స్ డబుల్ కోర్స్ లో స్టార్ట్ చేసి /, తర్వాత /, మళ్ళీ డబుల్ కోర్స్ అని 0.00 ఇచ్చి 0.00 ఇచ్చి నెక్స్ట్ డబుల్ కోట్స్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి
రూల్స్ ఇచ్చండి. ఆల్ ఎఫ్ నైన్ కొడితే ఇక్కడ మారిపోవాలి, ఇది మారలేదు. ఇంకోసారి మనం ఫార్ములా అనేది స్టేక్ ఉంటుంది. ఇక్కడ డబుల్ కోట్స్ తీసేయండి, ఇంకోసారి చెక్ చేయండి. అయిపోతుంది, బాగాలేదు. ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చి ఇక్కడ డబుల్ కోట్స్ తీసేయండి. ఆల్ ఎఫ్ నైన్ బట్టి ఫార్ములా ఒకసారి చెక్ చేయాలి. ఏం చేస్తానంటే మెయిన్ ఫార్ములానే అందరూ కన్ఫ్యూజన్ అవ్వదు. ఫస్ట్ ఏం చేస్తున్నట్టు ఇందులో కూడా డబుల్ కోడ్ ఏది ఇచ్చినా ఓకే అప్లికేబుల్ అవుతుంది. ఇచ్చిన తర్వాత డాష్ స్లాష్ యాష్ మళ్ళీ డబుల్ కోడ్ టాప్ 0.00 ఇచ్చి ఈ డబుల్ ఎఫ్ ఎన్ చేసిన తర్వాత ఆల్ట్ ఎఫ్ నైన్ ఇస్తేనే ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ కొట్టేస్తాం. ఓకేనా, ఫార్ములా అప్లికేబుల్ కాలేదు. మేము ఏం చేయాలి, ఫార్ములా అయితే అప్లికేబుల్ కాలేదు. నెక్స్ట్ ఆల్ట్ ఎఫ్ నైన్ ఇస్తాం. ఇక్కడ స్టార్టింగ్ లో ఎన్ని కోడ్స్ ఇచ్చి ఆల్ట్ ఎఫ్ నైన్ ఇస్తాము. సారీ, చాలా ఇబ్బంది పడుతుంది, చాలా పేషెంట్ గా తీసుకోండి. ఈ ఫార్ములా దగ్గర ఒక్కడే కంటిన్యూ ఉంటాం, ఇంకోసారి ఎంటర్ చేద్దాం. ఇలా చేస్తున్నాను,
నెక్స్ట్ ఫినిష్ మంచిది. ఇక్కడ వాళ్ళకి ఇండివిజువల్ ఏం ప్రకారం ఇలా ఎల్బియన్ జనరేషన్ చేయడం ఓకే.